గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని టిటిడి ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. కాస్ట్ టు కాస్ట్ విధానంలో ఈ భోజనాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే అన్న ప్రసాద సముదాయంలో ఉచిత భోజన కార్యక్రమం కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అనంత భక్త కోటి ఆకలి బాధలను స్వామివారి నిత్య అన్నప్రసాద వితరణ కేంద్రం తీరుస్తోంది. తిరుమలలో అన్నదానాన్ని తరతరాలుగా నిర్వహిస్తున్నారు. టీటీడీ పంపిణీ చేసే అన్నప్రసాదాన్ని భక్తులు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదంగా భావిస్తారు. అయితే ఇప్పుడు పూర్వపు విధానాలను భక్తులకు టీటీడీ పరిచయం చేస్తోంది. ఇప్పటికే శ్రీవారికి గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతో నైవేద్యం సమర్పిస్తోంది. తాజాగా వెంకన్న భక్తులకు సంప్రదాయ భోజనాన్ని పరిచయం చేసింది. షడ్ రుచులతో కూడిన భోజనాన్ని భక్తులకు అందిస్తోంది. రోజుకొక రకం కూరగాయలతో భోజనం వండించనున్నారు. 14 రోజులకు 14 రకాల కూరగాయలతో వంటలు చేసి వడ్డించేలా మెనూ సిద్ధం చేశారు. గో ఆధారిత పదార్థాలను సేకరించేందుకు పలు జిల్లాల రైతులతో టీటీడీ సమావేశం నిర్వహించింది. రైతుల నుంచి నేరుగా ముడి సరుకులు కొనుగోళ్లు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటోంది. పలు జిల్లాల రైతులు టీటీడీకి సరుకులు పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ముడి సరుకులను తిరుమలకు తెప్పించుకున్న టీటీడీ ప్రయోగాత్మకంగా భక్తులకు సంప్రదాయ భోజనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ముందుగా తిరుమలలోని అన్నమయ భవన్లోని సెల్లార్లో ఉన్న హాల్లో ఈ సంప్రదాయ భోజనాన్ని భక్తులకు అందిస్తోంది. ప్రయోగాత్మకం కావడంతో కొద్ది రోజుల పాటు భక్తులకు ఉచితంగా సంప్రదాయ భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు. పౌష్టికాహారం ఇక్కడ మీరు భోజనం చేసిన భోజనాలన్నీ కూడా 5000 సంవత్సరాల క్రితం సృష్టించిన విత్తనాలు ఇవన్నీ. స్వామివారికి 2023 శ్రీరామనవమి నుంచి రోజుకో రకంతో నైవేద్యం అందించాలనేది మా సంకల్పం. రెండోది ఇక్కడ ఏదైతే 15 ఈ భోజనశాలలు ఉన్నాయో వాటిల్లో వచ్చిన భక్తులకి ఈ భోజనం తినిపించాలనేది ఇక్కడ అధికారులు సూచన. సంప్రదాయ భోజనంపై భక్తుల నుంచి టీటీడీ అధికారులు ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. లోటుపాట్లను సరిదిద్దుకొని పూర్తి స్థాయిలో ఈ నూతన విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కాస్ట్ టు కాస్ట్ కింద డబ్బులు వసూలు చేసి భక్తులకు భోజన సదుపాయాన్ని టీటీడీ కల్పించనుంది. ఆ తర్వాత కౌంటర్లను పెంచనుంది. ఓవైపు ఉచిత భోజన సౌకర్యాన్ని కొనసాగిస్తూనే నగదు చెల్లింపు విధానంలో సంప్రదాయ భోజనాన్ని అందించనుంది. టీటీడీ సంప్రదాయ భోజనం ప్రవేశపెట్టడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేజీ టు పీజీ ప్రత్యక్ష బోధన అంటూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రుల్లో ఎన్నో అనుమానాలున్నాయి. సరైన ఏర్పాట్లు చేయకుండా బడులు ఎలా తెరుస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. 100% విద్యార్థుల హాజరుతో ఫిజికల్ డిస్టెన్స్ ఎలా సాధ్యమవుతుందని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి బడులు తెరుచుకోబోతున్నాయి. ప్రత్యక్ష బోధనకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాఠశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన విధి విధానాలను రూపొందించింది. కేజీ టు పీజీ వరకు విద్యార్థులకు ప్రత్యక్ష బోధనే ఉంటుందని తేల్చి చెప్పింది. ఆన్లైన్ విద్యా బోధన ఉండదని స్పష్టం చేసింది. 17 నెలలుగా విద్యా వ్యవస్థ అతలాకుతలమైందని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రత్యక్ష బోధనకు మొగ్గు చూపామని చెబుతోంది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను మాత్రం తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. ఇక్కడ విద్యార్థులు ప్రాణాలతో చిలగటం కాబట్టి ఇలా ప్రపంచ దేశాలు కరోనాతో ఏ విధంగా మనం యుద్ధం చేస్తున్నారో అందరికీ కూడా తెలుసు కాబట్టి ఒకసారి ప్రభుత్వం 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని కంపల్సరీ స్పష్టమైన గైడ్లైన్స్తోని ముందుకు రావాలి. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళకు తెలిసి తెలియని అమాయకులు కాబట్టి వాళ్ళందరూ కూడా విద్యా సంస్థలకు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్పష్టమైన గైడ్లైన్స్తోని ప్రైవేటు గవర్నమెంట్ అన్ని విద్యా సంస్థలకు హైయర్ ఎడ్యుకేషన్ లోయర్ ఎడ్యుకేషన్ అందరికీ కూడా స్పష్టమైన గైడ్లైన్స్తోని ప్రభుత్వం ముందుకు రావాలి. ఆస్పద గవర్నమెంట్ కేజీ టు పీజీ క్లాసెస్ స్టార్ట్ అంటున్నారు. స్కూల్స్ ఓపెన్ అవుతాయి. కానీ మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు మీట్ అవుతారా లేరా అని మాకు యాజ్ ఎ పేరెంట్గా కొంచెం
ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకైతే సోషల్ డిస్టెన్సింగ్ నాలెడ్జ్ అంత లేకపోయినా ఈవెన్ దో మేము గైడ్ చేసినా ఇది ఇబ్బందికరమైనది అని మేము భావిస్తున్నాం అది పిల్లల్ని పంపడానికి స్కూల్ పిల్లలు అంటే కొంచెం చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని హ్యాండ్స్ వాష్ చేసి అంటే కొంచెం క్లీన్నెస్ అదంతా ఉంటుంది చిన్న పిల్లలు అంటే అదంతా క్లీన్నెస్ అదంతా పాటిస్తారో లేదో అదొక్కటి డౌట్ సార్ మేము మా నేను కూడా ఒక ఇక్కడ స్కూల్లో టీచర్ని ప్లస్ పేరెంట్ మా పిల్లలు ఇక్కడే ఉన్నారు అయితే నేను ప్రతిసారి వాళ్ళని వెళ్ళి చూసుకోలేను కదా చిన్న పిల్లలకంటే అదొకటి నాకు కొంచెం డౌట్ ఉంది అన్ని తరగతుల విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలలకు హాజరైతే భౌతిక దూరం ఎలా పాటిస్తారని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్లో శానిటైజర్ చేయాలి అన్ని నీట్నెస్ పెట్టాలి మా పిల్లలు కూడా సేఫ్ ఉంటారు అన్ని రెస్పాన్సిబిలిటీ స్కూల్ సార్ తీసుకోవాలి మేము రెడీ అవుతాం అప్పుడు ఒకరోజు రెండు షిఫ్ట్ల కింద చేసుకోవాలి ఆ ఒకటో తరగతి వచ్చిన పిల్లల్ని ఏం చేయాలంటే సగం మంది పిల్లలు ఉదయం వస్తారు 9:00 to 12:00 అలాగే మిగతా సగం మంది పిల్లలు 1:00 to 4:00 అట్లా 3 గంటల పాటు మనం 35 నిమిషాల పీరియడ్ కనుక పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు 5 పీరియడ్లు మనం నిర్వహించుకోవచ్చు ఆ తర్వాత రెండో రోజు మనం కొంత మెటీరియల్ని అసైన్మెంట్ల మాదిరిగా మనం పిల్లలకి ఇంట్లో చేసుకునేటువంటి విధంగా మనం పంపించినట్లయితే పిల్లలకు సేఫ్ డిస్టెన్సింగ్ ఉంటుంది సురక్షితంగా ఉంటుంది సర్కారు మార్గదర్శకాలపై విద్యావేత్తలు కూడా పెదవి విరుస్తున్నారు తల్లిదండ్రుల్లో మనోధైర్యం నింపేలా ప్రభుత్వ చర్యలు లేవని విమర్శిస్తున్నారు 100% హాజరు కాకుండా ప్రత్యక్ష బోధనలో కీలక మార్పులు తేవాలని సూచిస్తున్నారు ఒకేసారి అన్ని తరగతులు ప్రారంభించకూడదని అభిప్రాయపడుతున్నారు సరి బేసి విధానంలో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని కోరుతున్నారు విడుదల వారీగా పాఠశాలలు కానీ కళాశాలలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ తెరిస్తే బాగుండేదని చెప్పి పేరెంట్స్ నుంచి విద్యా సంస్థల నిర్వాహకుల నుంచి వస్తున్నటువంటి ఆలోచన దాంతోపాటుగా ఎక్కడైతే ఇప్పుడు ఫిజికల్ తరగతులు ప్రారంభించాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంలో షిఫ్ట్ సిస్టంలో కనుక విద్యా సంస్థలు నడిచినప్పుడు మాత్రమే అక్కడ విద్యార్థులకు భౌతిక దూరాన్ని నిర్వహించడానికి కొనసాగించడానికి అవకాశం ఉంటుంది చాలా రోజుల తర్వాత పాఠశాలలు ఆరంభమవుతున్నాయన్న ఆనందం కంటే కరోనా కోరల్లోకి పంపిస్తున్నామా అనే ఆందోళనే కొందరు తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది అయితే తల్లిదండ్రుల్లో ఉన్న భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందనే వాదన వినిపిస్తోంది బంగారు ఆభరణాలపై స్వచ్ఛతకు హాల్ మార్క్ నిదర్శనం హాల్మార్క్ ముద్రను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది కొత్త హాల్మార్కింగ్ విధానాన్ని చిన్న వ్యాపారులు సమర్థిస్తున్నారు కానీ యునిక్ ఐడెంటిటీ నెంబర్ హెచ్యుఐడిని మాత్రం వ్యతిరేకిస్తున్నారు ఈ మార్కుతో వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బంగారు నగలు కొనే ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న పదం హాల్మార్క్ ఇది బంగారం స్వచ్ఛతను కొలిచేందుకు ఉపయోగపడే అధికారిక ముద్ర బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నగల వ్యాపారులకు హాల్మార్క్ ను ఇస్తుంది నాసి రకం బంగారు నగలు కొనుగోలు చేసి వినియోగదారులు మోసపోకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది ఆభరణాలపై 4 ప్రధాన గుర్తులు ఉంటాయి త్రిభుజం గుర్తు అనేది బిఐఎస్ మార్క్ ను సూచిస్తుంది స్వచ్ఛతను 916 నెంబర్ తో సూచిస్తారు తర్వాత ఉండేది ఆభరణాల వ్యాపారి గుర్తు ఇక మిగిలింది గుర్తింపు పొందిన ఆసాయింగ్ సెంటర్ మార్క్ అది ఆభరణం తయారు చేసిన సంవత్సరం ఇందులో ఒక్క ముద్ర లేకపోయినా అనుమానించాల్సిందే 9/16 18 క్యారెట్ 14 క్యారెట్ కా ప్రావధాన్ ఆప్ లగాయే ఉస్కో హర్ వ్యాపారి మెయింటైన్ కరేగా లేకిన్ జో ప్రావధాన్ గవర్నమెంట్ లగాయా కి హెచ్యుఐడి మార్కే హి బేచనా కంప్యూటర్ పే చడానా ఈ హర్ వ్యాపారికి బస్ కా రోగ్ నహీ హై హాల్మార్క్ నిబంధన జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చింది దేశంలో మొదటి విడతగా 256 జిల్లాల్లో అమలవుతోంది అయితే నగలకు హాల్మార్క్ ఇవ్వడంలో ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు ఆభరణాల వ్యాపారి గుర్తు అసాయింగ్ సెంటర్ ముద్రకు బదులు కొత్త నిబంధనలో భాగంగా హెచ్యుఐడి నెంబర్ ను ముద్రించనున్నారు అయితే ముద్ర వేసే సందర్భంలో ఇచ్చే హెచ్యుఐడి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ట్రాకింగ్ చేసేందుకు ఉపయోగిస్తారనే అనుమానాలు వ్యాపారుల్లో ఉన్నాయి తమ కస్టమర్ల డేటాను ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా లేమని వ్యాపారులు అంటున్నారు ఒక జ్యువెలరీ హాల్మార్క్ చేయాలంటే నార్మల్ గా 2 డేస్ పడుతుంది ఇప్పుడు హెచ్యుఐడి చేయాలంటే పోర్టల్ లోడ్ చేయాలి వాళ్ళకి లోడ్ చేసినాక ఇమెయిల్ పంపించాలి హాల్మార్క్ ఇమెయిల్ పంపించాలి ఇవన్నీ ప్రొవిజన్స్ ఏమో 7 to 8 డేస్ టైం పడుతుంది ఒకవేళ మేము 20 ఐటమ్స్ 50 ఐటమ్స్ హాల్మార్క్కి ఇచ్చినామనుకోండి మాకు 10 డేస్ టైం పడుతుంది అంటే కస్టమర్కి డెలివరీ ఎప్పుడు ఇవ్వాలి కస్టమర్తో పేమెంట్స్ ఎప్పుడు తీసుకోవాలి
బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పటి వరకు మెయింటైన్ చేయాలి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏటా 10 నుంచి 12 కోట్ల బంగారు నగలు తయారవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికి హాల్ మార్క్ చేయాల్సినవి 6 నుంచి 7 కోట్ల వరకు ఉన్నాయని అంటున్నారు. హాల్ మార్క్ వేసే సెంటర్లు సైతం తక్కువ సంఖ్యలో ఉన్నాయంటున్నారు. ముద్ర వేసే సమయంలో నగలు దెబ్బతింటున్నాయని, భద్రత హామీలో సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోటల్ గా ఇప్పటి నుంచి మాన్యువల్ చేయలేము, సాఫ్ట్వేర్ కావాలి, ప్రతి షాప్ లో సాఫ్ట్వేర్ కావాలి. ఈ చిన్న చిన్న షాప్స్ వాళ్ళకి అసలే కుదరదు, ఇది కంపల్సరీ ఒక 20,000 ఎక్స్ట్రా మనిషిని పెట్టవలసి వస్తుంది. కంప్లీట్ గా దీని గురించి అకౌంట్స్ మెయింటైన్ చేయవలసి వస్తుంది. ప్రతి ఐటమ్ది కానీ ఏ ఐటమ్ అయినా మనము ఎంట్రీ చేయవలసి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఒకటే రిక్వెస్ట్, ఈ హెచ్ఐడి ఒకటి రద్దు చేసి హాల్ మార్కింగ్ సిస్టమ్ కంపల్సరీ పెట్టండి. ప్రతి నగా హాల్ మార్క్ అయి రావాల్సిన అవసరం రావడంతో దీనికి హాల్ మార్కింగ్ సెంటర్ల మీద ఒత్తిడి పెరిగి అవి సరిపోనని లేక సెంటర్లు ఈరోజు 8 నుంచి 10 రోజులు హాల్ మార్కింగ్ సెంటర్కి కనుక బంగారం వెళ్ళేటట్లు నగలు వెళ్ళేటట్లయితే కనుక అవి హాల్ మార్క్ అయి బయటికి రావడానికి 10 రోజుల దాకా పడుతుంది. దీంతో ఏమవుతుందంటే చిన్న వ్యాపారస్తులు 8 నుంచి 10 రోజులు హాల్ మార్కింగ్ సెంటర్లో నగని పెట్టి దాన్ని అమ్ముకోకుండా పెట్టుకుని కూర్చుంటే ఇబ్బంది. ప్రస్తుతం కొత్త నిబంధనల ద్వారా 2 గ్రాములు దాటిన చిన్న కమ్మ నుంచి ప్రతి వస్తువుపై ముద్ర వేయడంలో ఆచరణాత్మకంగా సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. ఓవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవర పెడుతున్నాయి, మరోవైపు చాలా కంపెనీలు జనవరి వరకు వర్క్ ఫ్రం హోమ్ ను పొడిగించాయి. అయితే ఆ తర్వాత కూడా తాము వర్క్ ఫ్రం హోమ్ చేస్తామని ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కరోనా ఎంట్రీ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరిగింది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కొన్ని కంపెనీల్లో వర్క్ ఫ్రం ఆఫీస్ విధానం మొదలైనా చాలా సంస్థలు ఇంకా వర్క్ ఫ్రం హోమ్ ను కొనసాగిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది ఉద్యోగులు పర్మనెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ నే కోరుకుంటున్నట్టు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఆఫీసులు తెరిచినా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్న చాలా మంది ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఖచ్చితంగా రావాల్సిందే అని ఆర్డర్లు జారీ చేస్తే కంపెనీలను వదిలిపెట్టేందుకు కూడా సిద్ధమని చెప్పేస్తున్నారు. నిజానికి వర్క్ ఫ్రం హోమ్ విషయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఫేవర్ గానే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పర్మనెంట్ గా వర్క్ ఫ్రం హోమ్ కు కంపెనీలు అంగీకరిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ కు చెందిన ఓ సంస్థ 150,000 మంది ఉద్యోగుల అభిప్రాయం తెలుసుకునేందుకు సర్వే చేసింది. 48% ఉద్యోగులు శాశ్వతమైన వర్క్ ఫ్రం హోమ్ కి జై కొట్టారు. రిమోట్ వర్క్ తో అన్ని విధాలుగా సౌకర్యంగా ఉన్నట్టు తెలిపారు. మరో ఐటీ కంపెనీ గత నెలలో చేసిన సర్వేలో 19% ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కే ఆసక్తి చూపించారు. వారంలో 3 రోజులైనా వర్క్ ఫ్రం హోమ్ కావాలని 17% మంది కోరుకున్నారు. 22% మంది కనీసం ఒక్కరోజైనా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా 50% తగ్గుతుందా? అధ్యయనాలు ఏం చెప్తున్నాయి? 2064 తర్వాతే జనాభా తగ్గబోతోందా? వాజ్ ది స్టోరీ. జనాభా పరంగా చైనా టాప్ లో ఉంది. ప్రస్తుతం చైనా జనాభా 143 కోట్లకు పైమాటి. భారత్ 138 కోట్లకు పైగా జనాభాతో రెండో స్థానంలో ఉంది. అమెరికా జనాభా 33 కోట్లకు పైగా ఉంది. ప్రస్తుతం జనాభా రోజు రోజుకి పెరుగుతోంది. ఈ శతాబ్దపు ప్రపంచ జనాభా 2064లో అత్యధికంగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే శతాబ్దం చివరి నాటికి అందులో 50% తగ్గుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2064 తర్వాత జనాభా ఎందుకు తగ్గుతుందన్న దానిపై యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసెట్స్ పరిశోధకులు అధ్యయనం చేశారు. సంతాన లేమి సమస్యలు మున్ముందు పెరుగుతాయని పరిశోధకులు తేల్చి చెప్తున్నారు. కాలంతో పోటీ పడే జనరేషన్ తో పాటు వేగంగా లైఫ్ స్టైల్ మారిపోతోంది. దీంతో సంతాన లేమి సమస్యలు పెరుగుతున్నాయి. మెంటల్ స్ట్రెస్, జంక్ ఫుడ్, ఒబేసిటీ, నిద్రలేమి, ఆల్కహాల్, స్మోకింగ్, పొల్యూషన్ వంటి ఎన్నో కారణాలతో కపుల్స్ లో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయని చెప్తున్నారు. ఆడవాళ్లతో పాటు మగవాళ్లలోనూ సంతాన సమస్యలు ఎక్కువ అవుతాయని అధ్యయనాలు తేల్చేస్తున్నాయి. గత 50 ఏళ్లలో పురుషుల వీర్య కణాలు దాదాపు సగం తగ్గిపోతాయి.
ఫలితంగా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మానవ పునరుత్పత్తి తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే 2064 నాటికి ప్రపంచ జనాభా అత్యధికంగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి జనాభాలో తగ్గుదల ఉంటుందట. పెద్ద వయసులో వివిధ ప్రత్యామ్నాయ విధానాల్లో పిల్లలను కనేవారు ఎక్కువ అవుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని రకాల జంతువులకు గతంలో పునరుత్పత్తి సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో అనేక జాతులు అంతరించిపోయాయి. మరికొన్ని అంతరించే దశలో ఉన్నాయి. మానవ సమాజానికి కూడా సవాళ్లు తప్పకపోవచ్చు అని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత శతాబ్దం చివరి నాటికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. సంతానలేమి సమస్య నుంచి బయటపడేందుకు మంచి అలవాట్లను పాటించాల్సిందే. హెల్దీ ఫుడ్ ను తీసుకోవాలి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి, ఫిట్ గా ఉండేందుకు ఎక్సర్సైజ్లు చేయాలి అని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే మారుతున్న పరిస్థితులతో మానవ సమాజానికి ప్రమాదం పొంచి ఉందనే చర్చ జరుగుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి కలకలం రేపుతోంది. ఈడీ రంగంలోకి దిగడంతో సినీ ప్రముఖుల్లో గుబులు రేపుతోంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మీ రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుపాటి, రవితేజతో పాటు మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. రెండు వేల పదిహేడులో తెలుగు చిత్ర పరిశ్రమని డ్రగ్స్ కేసు ఓ కుదుపు కుదిపేసింది. అప్పట్లో కొంతమంది సినీ ప్రముఖుల గోర్లు తల వెంట్రుకలను తీసుకుని ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపించారు. ఆ తర్వాత కేసు విచారణలో వేగం తగ్గింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా అటు సిబిఐ అధికారులకు, ఈడీ అధికారులకు లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈడీ వాళ్ళు వీళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. ఏది సిట్ వాళ్ళను ఇండియాలో ఈ హోల్సేల్ నుంచి రిటైల్ ఎలా జరుగుతూ ఉంది, డ్రగ్ పెడ్లర్స్ ఎవరు, చివరిగా లాస్ట్ ఐటమ్ ఏంటంటే కన్జ్యూమర్స్ ఎవరు. కన్జ్యూమర్ సంగతి పక్కన పెడితే ఈ చైన్ బ్రేక్ అయినట్టయితే దేశానికి బాగుంటుంది. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నిజానిజాన్ని బయటకు తీసేందుకు ఈడీ అధికారులు ఈ కేసును తమ చేతుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పటికే నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారు వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిట్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణ వివరాల్ని ఈడీ అధికారులు పరిశీలించిన తర్వాతే సమన్లు జారీ చేసినట్లు సమాచారం. రెండు వేల పదిహేడులో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు విదేశీయుల్ని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్ కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ తదితరుల్ని అరెస్ట్ చేశారు. వీరికి గోవా డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయి. దక్షిణ భారతదేశంలోని సినిమాతారులు, ఐటీ ఉద్యోగులు, పలువురు విద్యార్థులతో ఈ డ్రగ్ మాఫియాకు లింకులున్నట్లు విచారణలో తేలింది. విదేశీయులు ఈ కేసులో ఉన్నందున మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత వివరాలు కావాలంటూ ఎక్సైజ్ శాఖను ఈడీ కోరింది. ఎక్సైజ్ శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదంటూ గతంలో కోర్టుకు ఈడీ తెలిపింది. ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ వివరాలు అందించడంతో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. శాండల్వుడ్ లో డ్రగ్స్ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుండగా ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో విచారణకు హాజరైన వారి జాబితాలో దగ్గుబాటి రాణా, రకుల్ ప్రీత్ సింగ్ లేరు. బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్పుత్ మరణం తర్వాత తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు వినిపించింది. దీంతో రకుల్ పేరు చేర్చినట్లు తెలుస్తోంది. కన్నడ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో నటి సంజనా గల్రాణి, రాగిణి ద్వివేది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం బయటికి రావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కోసం సల్మాన్ ఖాన్, అటు ప్రభాస్ కోసం అమితాబ్. ట్రెండ్ చూస్తుంటే టాలీవుడ్ పై బాలీవుడ్ స్టార్స్ కు లవ్ పెరిగింది. పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కుతున్న మూవీల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ సినిమాలపై బాలీవుడ్ జనాలకు గురి పెరిగింది. టాలీవుడ్ మూవీల్లో కనిపించేందుకు బాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. ప్రభాస్ సినిమా ఆదిపురుషులు సైఫ్ అలీ ఖాన్ మెరవబోతున్నాడు. సైరాలో అతిథి పాత్రలో అమితాబ్ కనువిందు చేశాడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చే మూవీలో ఫుల్ లెంత్ రోల్ ను చేయబోతున్నాడు.
తాజాగా చిరంజీవి మూవీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లోనూ ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ లో చిరు నటించబోతున్నాడు. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఎంట్రీ ఖాయమని చర్చ జరుగుతోంది. గాడ్ ఫాదర్ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చబోతున్నారు. సల్మాన్ నటిస్తే ఈ ప్రాజెక్ట్ మరో లెవెల్ కి వెళ్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్ టైగర్ 3 మూవీ కోసం రష్యాలో ఉన్నాడు. మెగాస్టార్ పై ఉన్న అభిమానంతోనూ గాడ్ ఫాదర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. టీమిండియాతో టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ అభిమానులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్ సిరాజ్ ను టార్గెట్ చేశారు. జెంటిల్మెన్ గేమ్ కు మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. టెస్ట్ క్రికెట్ లో సెషన్ సెషన్ కి ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. అయితే టీమిండియాతో టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ అభిమానులు క్రీడాస్ఫూర్తిని మర్చిపోతున్నారు. టీమిండియా ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నారు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా మహమ్మద్ సిరాజ్ పై బంతి విసిరారు. అంతేకాదు స్కోర్ ఎంత అంటూ విసుగు పుట్టించారు. ప్లాన్ ప్రకారమే సిరాజ్ ను టార్గెట్ గా చేసుకుని ఓ ఇంగ్లాండ్ అభిమాని బంతి విసిరాడు. ఇది చూసిన కెప్టెన్ కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆ బంతిని తిరిగి వారివైపే విసిరాలని సిరాజ్ కు సైగ చేశాడు. ఈ విషయాన్ని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా చెప్పాడు. కోహ్లీ సేన కాన్సంట్రేషన్ దెబ్బతీసేందుకే ఇంగ్లాండ్ అభిమానులు అతి చేస్తున్నారు. సిరాజ్ పై బంతితో దాడి చేసిన అభిమాని అంతటితో ఆగలేదు. ఇండియా స్కోర్ ఎంత అంటూ సిరాజ్ ను ఎగతాళి చేసే ప్రయత్నం చేశాడు. అయితే సిరాజ్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. 1-0 అంటూ సైగ చేశాడు. సిరీస్ లో టీమిండియా 1-0 లీడ్ లో ఉందని చెప్పడంతో ఇంగ్లాండ్ అభిమానికి రివర్స్ పంచ్ పడింది. మాస్క్ పెట్టుకోవడం ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. అయితే మాస్క్ లేకపోతే నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తోందని హీరోయిన్ మాళవిక కామెంట్ చేసింది. మాళవిక మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు మాస్క్ తప్పనిసరైపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి లైఫ్ లో భాగమైపోయింది. దాదాపు 2 ఏళ్లుగా మాస్క్ అలవాటైపోయింది. మాస్క్ లేకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతున్నాం. తాజాగా మలయాళీ భామ మాళవిక మోహనన్ కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. షూటింగ్ లో పాల్గొన్నంతసేపు మాస్క్ తీయాల్సి వస్తోందని మాళవిక మోహనన్ చెప్పింది. అయితే సెట్ లో మాస్క్ తీసేయమంటే నగ్నంగా ఉన్నట్టు అనిపిస్తోందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మాళవిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్కులు అందరి జీవితాల్లో ఎలా భాగమయ్యాయో మాళవిక మాటలే చెబుతున్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రియల్ హీరో సోనూ సూద్ తాజాగా ఓ ఫీట్ చేశాడు. ఆ ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందుకే సోనూ సూద్ చేసిన విన్యాసం ఏంటో మీరే చూడండి. సినీ నటుడు సోనూ సూద్ ఏం చేసినా ట్రెండింగ్ లోనే ఉంటాడు. చూడండి ఎస్కలేటర్ పై ఎలా విన్యాసాలు చేశాడు. విమానాశ్రయంలోని ఎస్కలేటర్ పై సోనూ సూద్ కాళ్లు కింద పెట్టలేదు. చేతులతో ఎస్కలేటర్ వీల్స్ పట్టుకుని గాల్లో తేలుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన అభిమానులు బ్రిలియన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎస్కలేటర్ పై విన్యాసాల వీడియోను స్వయంగా సోనూ సూద్ షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో సంథింగ్ స్పెషల్ గా మారింది. 10 మందికి సాయం చేయడంలోనే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి విన్యాసాలతోనూ సోను అభిమానులను ఫిదా చేస్తున్నాడు. ఇవి 10 విశేషాలు అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్.